Gelir aksar ircum. Bir dakika. İrdim hala. İrdim. İrdim takku kanında kar ha. Ha? Hadi bakalım. Ha? İrdim. İrdim yara. İrdim çürüm. Yeni razı lan diyor ki. Ya mali. Ayrı razı lan da. İrdim çürüm. İrdim bağ yakku kanında. İnka takal edin. Ayrı razı lan da. సరేలే స్కూల్ బందేగా ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే మా ఇదిగోండి మా పెద్ద బాబు మా పాప మా చిన్న బాబు ఇయల్లో ఉన్నాడు మా పెద్ద బాబుకైతే ఇప్పుడు ఇటు చూసారే చంప లావుగా ఉంది ఇటు సైడ్ చూడండి ఇటు సైడ్ మామూలుగానే ఉంది ఇటు సైడ్ వాసిందన్నమాట చంపల బాబు లాగా వచ్చింది చంపల వాపు అయితే వచ్చింది ఆ చంపల వాపు తగ్గడానికి ఏం చేయాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం చంపల వాపు అనేది వచ్చినప్పుడు కొంతమంది పిల్లలకి ఏంటంటే ఒక చంపకే వస్తుంది కొంతమంది పిల్లలకి ఏంటంటే రెండు చంపలకైతే వస్తుంది మా బాబుకైతే ఒక చంపకే వచ్చిందన్నమాట ఇటు బాగానే ఉంది ఇటువైపు మాత్రం వాసిందన్నమాట బాగా ఇక ఆ చంపల వాపు వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా ఇబ్బంది ఏంటి అనేది అంటే బాగా ఈ చంపంతా వాసి ఉండడం వల్ల ఏంటంటే బాగా చెవంతా చెవు నొప్పి వస్తుంది జ్వరం వచ్చింది ఆ నొప్పి వల్ల జ్వరం వచ్చింది సరిగా అన్నం కూడా తినలేరు అనమాట అలా ఉంటుంది పరిస్థితి ఇక అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఏంటి అంటే మన పిల్లలు ఆ 9 రోజుల వరకు పిల్లలకి స్నానం అయితే చేయించకూడదు అంటారు మరి నాకైతే అది నచ్చలేదు స్నానం చేయించుకుని ఉండటం ఎలా అని కానీ పెద్దవాళ్ళు ఏమంటున్నారంటే 9 రోజుల వరకు ఈ అమ్మవారు పోస్తే ఎలా ఉంచాలో పిల్లల్ని అలానే ఈ గోదబిళ్ళలు వచ్చినప్పుడు కూడా అలాగే ఉంచాలి అని అంటారు గోదబిళ్ళలన్నా చెంపల వాపులన్నా మమ్స్ అన్నా మొత్తం ఒకటే అన్నమాట చెంపల వాపు అలా చెంపల వాపులు వచ్చినప్పుడు ఏంటంటే పిల్లలకి 9వ రోజు వరకు స్నానం అయితే చేయించకూడదు అంట ఆ 9 రోజులు ఏంటంటే ఇప్పుడు మనకి అవిసాకు ఉంటుంది అవిసాకు తెచ్చుకొని దాన్ని బాగా నూరి దాన్ని రసం తీసి మెత్తగా చేస్తే బాధలేదు ఒకవేళ మెత్తగా చేయలేకపోతే దాన్ని రసం తీసి దాంట్లో కొద్దిగా పసుపు కూడా వేసి పిల్లలకైతే ఈ చంపకైతే రాయాలన్నమాట లేదు మనకి అవిసాకు ఇప్పుడు అంతగా దొరకదు కాబట్టి ఇంకా మన ఇంట్లో మెంతుల ప్రతి ఒక్కల ఇళ్ళల్లో మెంతులు అయితే ఉంటాయి కాబట్టి మెంతుల్ని బాగా ఒక నైట్ నానపెట్టేసి ఇంకా అవి బాగా మెత్తగా నూరి అందులోని కొంచెం పసుపు కూడా వేసి పిల్లల చెంపక రాస్తే ఆ గౌద పిల్లలు అనేవి త్వరగా తగ్గిపోతాయి అన్నమాట మా బాబుకి అయితే ఇప్పుడు మాకు పల్లెటూరే కాబట్టి మేము మాకు ఇక్కడ అవిసాకు అయితే దొరికింది అది ఎలా ఉంటుంది ఏంటి అంటే చూడండి చూపిస్తాను అవిసాకు మాకు ఇంటి దగ్గర ఒక చెట్టు ఉందిలే మాకు తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర ఈ అవిసాకు మీకు సరిగా కనిపిస్తుందో లేదో కానీ ఈ అవిసాకు ఏంటంటే బాగా మెత్తగా నూరి అందులోనే కొద్దిగా పసుపు కూడా కలిపేసి నూరి పిల్లలకైతే చెంపకి రాయాలన్నమాట అలా ఒక 9 రోజులు తగ్గేంతవరకు అలా రాయాలన్నమాట అలా రాస్తేనే పిల్లలకి గౌద పిల్లలు అనేవి తగ్గుతాయి ఒకవేళ ట్రీట్మెంట్ ఏదన్నా తీసుకున్నా కానీ తగ్గదంటున్నారు అందుకని చెప్పేసి నేను కూడా ఇలాంటిదే ఫాలో అవుతున్నాను అన్నమాట ఇదే ఫ్రెండ్స్ అవిసాకు అంటే ఈ అవిసాకులో కొంచెం పసుపు కూడా కలిపి మొత్తం మెత్తగా నూరి పిల్లల చెంపకైతే రాయాలి ఈ గౌద పిల్లలు వచ్చినప్పుడు ఏంటంటే పిల్లల్ని ఎక్కడికి వెళ్ళనివ్వకూడదండి ఇంట్లోనే ఉంచాలి ఇక వాళ్ళకి గౌద పిల్లలు వచ్చినప్పుడు ఈ చెంపలంతా వాసి ఉండడం వల్ల ఏంటంటే సరిగా అన్నం తినలేరు జ్వరం వస్తుంది ఈ చెవు అంతా నొప్పి వస్తుంది అన్నమాట ఇంక అందుకని చెప్పేసి వాళ్ళని నేనైతే మా బాబుని అయితే స్కూల్కి కూడా పంపించలేదు ఇంట్లోనే ఉన్నాడు ఇక వాళ్ళకి తినడానికి కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది మనం ఈ అవిసాకుతో కనుక ఈ ట్రీట్మెంట్ అయితే ఫాలో అయితే వాళ్ళకైతే తొందరగా తగ్గిపోతుంది అన్నమాట ఇక ఈ 9 రోజులు మనం ఏంటంటే ఆ పిల్లలకి నాన్ వెజ్ అనేది పెట్టకూడదు అన్నమాట లేడీస్ పీరియడ్స్లో ఉన్నప్పుడు ఎవరైనా తగ్గితే నెలసరిలో ఉన్న వాళ్ళు ఎవరైనా తగిలితే అవి త్వరగా తగ్గిపోవంట అందుకని చెప్పేసి పిల్లల్ని అసలు బయటికి ఎక్కడికి వెళ్ళనివ్వకూడదు అందుకని చెప్పేసి మా బాబునైతే నేను ఇంట్లోనే ఉంచాను స్కూల్కి కూడా పంపించట్లేదు అన్నమాట